నమస్తే అండి. మా యొక్క నా కార్యక్రమానికి స్వాగతం. గతంలో మనం చెప్పుకున్నట్లుగానే హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్స్ ప్రకారంగా ఈరోజు సెక్షన్ 9 దీన్ని కాంజుగల్ రైట్స్ అంటారు, అంటే వివాహ హక్కుల పునరుద్ధరణ అని చెప్పచ్చు అన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు భార్య కానీ లేదా భర్త కానీ జిల్లా జడ్జి కోర్టులోను లేదా సబార్డినేట్ జడ్జి కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అవేంటంటే దాన్ని వివాహ హక్కుల పునరుద్ధరీకరణ, అంటే దాన్ని ఏమంటారంటే మీరు ఎవరైనా సరే సెక్షన్ 9 కింద కాపురానికి రమ్మని కోరవచ్చు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే టీబీతో బాధపడుతున్నా లేదా వ్యభిచారం చేసినా లేదా భర్త వేరే స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా అలాగే వీరు వదిలేసి ఎక్కడో దూరంగా నివసిస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉండి ఇప్పుడు మళ్ళీ దీన్ని కాంజుగల్ రైట్స్ వేసిన, అంటే ఇలాంటి కొన్ని సందర్భాల్లో కోర్టులు కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈ యొక్క కాంజుగల్ రైట్స్ అనే అప్లికేషన్ని పెట్టుకోవడానికి అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా సరే దీనికి సంబంధించి భార్య కానీ భర్త కానీ మీరు కాంజుగల్ రైట్స్ వేసినప్పుడు అవతల వారికి పిటిషన్ వెళ్తుంది, ఆ పిటిషన్కి సంబంధించి సమానతో పాటు పిటిషన్ కూడా వెళ్తుంది. దానికి వారు భార్య కానీ భర్త కానీ వచ్చినప్పుడు ముందు జడ్జి గారు వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ సందర్భంలో భార్య కానీ భర్త కానీ కలిసి ఉంటే దానికి సంబంధించి ఇబ్బంది ఏమి ఉండదు. లేని పక్షంలో కోర్టు వారు కాపురానికి రమ్మని చెప్పేసి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక మన కేసుని ఈ సందర్భంలో పరిశీలించవచ్చు. సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసులో, ఆ కేసులో బలవంతంగా కాపురానికి వెళ్ళమని చెప్పే అధికారం కోర్టుకు లేదు. అంటే ఆ యొక్క దానికి సంబంధించిన డిగ్రీ మాత్రమే డిగ్రీ పొందే అవకాశం ఉంది, కానీ అంటే భార్య కానీ భర్త కానీ బలవంతంగా కాపురం చేయమని చెప్పేసి అలాగే మేము బలవంతంగా వెళ్ళమని చెప్పి చెప్పే అవకాశం లేదు. అయితే ఏంటంటే జనరల్గా ఎవరైనా సరే భార్య భర్తల మధ్య చిన్న చిన్న అవాంతరాలు కానీ ఏమైనా సరే మనస్పర్ధలు వచ్చినప్పుడు మీరు విడిపోయి దూరంగా ఉన్నప్పుడు ఈ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేస్తే అక్కడ మీకు కౌన్సిలింగ్ కానీ మిగతా ఏదైనా మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించి సంసారం చేసుకునే అవకాశం ఉండే విధంగా ఈ సెక్షన్ 9 అనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అనేక జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. మీరు దీనికి సంబంధించి ఏదైనా సరే మనస్పర్ధలు వచ్చి భార్య కానీ భర్త కానీ కాపురానికి రాకపోతే ఈ సెక్షన్ 9 కింద మీరు జిల్లా జడ్జి గారి కోర్టులో కానీ లేదా సబార్డినేట్ జడ్జి కోర్టులో కానీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.